శుభంభియాదు శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి 2020 సంవత్సరం ఏ విధంగా ఉందనే విషయాన్ని విశ్లేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఒక సింహరాశికి ఒక కుంభరాశికి అద్భుతమైన ఫలితాలు ఈ సంవత్సరం బాగా కనిపిస్తున్నాయి. కుంభరాశి వారు చూసుకుంటే పంచమలో రాహు ఉన్నాడు, అదేవిధంగా మనం చూస్తుంటే లాభస్థానంలో 4 గ్రహాల కూటమి కనిపిస్తున్నాయి. అంటే స్టార్టింగ్లో చూస్తే గురువు కేతు శని ముగ్గురు కనిపిస్తున్నారు. అక్కడ మంచి గ్రహాలు అవి రెండు ఉన్నాయి, బాగానే ఉంది. అంటే లాభం అనేది కనిపిస్తుంది. 6-5 గంటల రాహు ఉన్నాడు కాబట్టి వాడు వల్ల కూడా బెనిఫిటే కనిపిస్తుంది. నష్టం అనేది జరగదు, వ్యయంలో ఏ గ్రహాలు రాదు. కానీ జనవరి తర్వాత ఫిబ్రవరిలో ఎప్పుడైతే శని ప్రవేశిస్తాడో, మకరంలో ప్రవేశిస్తాడో, అది కూడా ఒక లాభమే. అక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది ఆస్ట్రాలజికల్గా, ఏంటంటే వ్యయాధిపతి వ్యయస్థానం పొందడం రాజయోగం అని చెప్పాడు. అంటే శని తన సొంత ఇంటికే వస్తున్నాడు, 12 ఇంట్లో ఉండడం వలన, 12 ఇంట్లోకి రావడం వలన అదొక యోగం అని స్పష్టంగా మనకు ఆస్ట్రాలజికల్గా చెప్తుంటారు. సో ఆ యోగం ఉంది కాబట్టి అక్కడ 2.5 సంవత్సరం ఉంటాడు మా కుంభరాశి వారికి. సో చేసే వ్యాపార వ్యవహారాలు కూడా మనం తెలియకుండా ఒక లాభాన్ని నష్టపడకుండా యోగాన్ని ఇచ్చే అవకాశం సంపూర్ణంగా కుంభరాశి వారికి ఉంది. అంతేత 12 గంటలకు శని వచ్చాడు, మనకి ఏళ్ళ నడిచిన మొదలైపోయింది కాబట్టి మనం నష్టపోతామేమో అనుకుంటే పొరపాటు. ఇక్కడ శని మంచి చేస్తాడు, ఇక్కడ వచ్చినా సరే ఈ 2.5 ఇయర్స్ మంచి చేస్తాడు, కానీ చెడు చేయడు అక్కడ. అంతేత కుంభరాశి వారికి అది ఒక మంచి ఫలితం అని చెప్పచ్చు మాట. అలాగే పంచమలో ఉన్న రాహు యొక్క ప్రభావం తగ్గించుకోవాలి. ఒక చిన్న చిన్న ఖర్చులు పిల్లలతో ఒక అవసరం అవుతుంది, పిల్లలు విసిగిస్తే ఆ విసిగించడం వల్ల మానసిక ఒత్తిడి జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటివి చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టేసండి. కానీ పంచమలో రాహు ఉండడం వలన పిల్లలు విదేశాల కోసం వెళ్ళాలని చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. అన్నిటిని ముఖ్యంగా చూసుకోవాలి ఏంటంటే లాభంలోని ఈ గ్రహాలు ఏవైతే ఉన్నా అన్నిటికీ గురుడు లాభం అక్కడ ఉండడం, కేతు అక్కడ ఉండడము, ఇవన్నీ కూడా ఒక ప్లస్ పాయింట్ కింద మనకు కనిపిస్తామన్నమాట. ఆగస్టు తర్వాత రాహుకేతులు ఎప్పుడైతే మారుతారో అప్పుడు వృషభంలోకి, ఇక్కడ కన్యా వృషికలోకి వచ్చినప్పుడు అది కొంచెం అద్భుతమైన ఫలితం ఇవ్వడము. తర్వాత గురుడు సింగిల్గా ఉంటాడు అక్కడ అప్పుడు ఆ టైంలోని ఆగస్టు నుండి. అలా ఉండడం వల్ల గురువు యొక్క లాభం కూడా మనం పొందడము, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి కుంభరాశి వారికి ఏ యాంగిల్లో చూసుకున్నా కూడా నష్టం కంటే లాభము న్యూట్రల్ అదే కనిపిస్తుంది కాబట్టి భయపడకలేదు, చక్కగా మంచి ఫలితాలు ఇస్తాయి. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ ట్రాన్సిట్లో కుజుడు శని మీద నుండి దాటుతున్న వెళ్ళే సమయం కానీ, అలాగే రవి శని మీద నుండి వెళ్తున్న సమయం కానీ కుజుడి మీద వెళ్తున్న సమయం కానీ ఆ సమయాన్ని చూసుకుంటే ఈ సంవత్సరంలో వెళ్తాయి ఇక్కడను. ఆ సమయంలో కొంచెం మనోవేదన తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించండి. కొన్ని సమస్యలు తాంత్రిక రవి పరిష్కారం అవుతూ రాజమార్గంలో రాజీవం తీసుకునే అవకాశం ఉంది. శుభం యాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.